హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ మేనేజర్ సినీ నటుడు వెంకట ప్రసాద్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10 లో నివాసముండి ఓ యువతిని మాయమాటలు చెప్పి సన్నిహితమయ్యాడు వెంకట ప్రసాద్. త్వరలో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో గత 7 ఏళ్లుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె 2 సార్లు గర్భం దాల్చగా పెళ్లి చేసుకునే వరకు పిల్లలు వద్దంటూ గర్భస్రావం చేయించాడు. తర్వాత ముఖం చాటేయడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంకట ప్రసాద్ ను అదుపులో తీసుకున్నారు. బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ శివుడు పాత్రకు తండ్రిగా చేశారు వెంకట ప్రసాద్. పలు సినిమాల్లో కూడా నటించారు ఆయన. అంటే మిమ్మల్ని ఎందుకు మా ఇద్దరు కట్ అయిపోయి ఆల్మోస్ట్ 2-3 ఏళ్ళు అయింది.